ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తీసుకురావాల్సింది కదా. మరేం పర్లేదు అమ్మగారు, అక్షయ్ అక్కడ బుద్ధిగానే కూర్చున్నాడు. అదిగోండి, మనకు కనిపిస్తూనే ఉన్నాడు కదా. కంగారేం లేదమ్మగారు. తాత, ఆచార్య గారు ఏమన్నారు? అక్షయ్ని తీసుకురమ్మన్నారా? మూలిక మందు తినిపిద్దామా మరి? లేదమ్మా శ్రవణి, మన వంతు రావటానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ఆలోపు వాళ్ళు ఇచ్చిన ఈ మూలికలన్నీ పొడిగా చేసి రసం చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలమ్మా. అదేంటి తాత, మనం మూలికలు పొడిగా చేయడం ఏంటి? ఇక్కడేది అంత సులువుగా జరగదమ్మా. ఇక్కడికి సమస్యలతో వచ్చిన వాళ్ళు తమ మందుని తామే తయారు చేసుకుని స్వీకరించాలి, అప్పుడే ఫలితం ఉంటుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అమ్మా. నిజంగా నువ్వు చెప్తుంటే ఈ నమ్మకం వల్ల మన అక్షయ్కి అప్పుడే నయమైనంత ఆనందంగా ఉంది తాత. మరిప్పుడు మన అక్షయ్ చేత ఇవన్నీ చేయించాలా చంద్రయ్య? పర్వాలేదమ్మా, అక్షయ్ బాబు తరఫున మనమే చేద్దాం. అలాగైతే తలో చెయ్యి వేసి మూలిక మందు రెడీ చేద్దాం. అవునమ్మా, మందు రెడీ అవగానే నేరుగా అక్షయ్ బాబుని ఆచార్య గారి దగ్గర తీసుకెళ్దాం. ఈ మూలికలు తీసుకో అమ్మా. ఆయన ఇవి ఎక్కడ దంచుదాం తాత? అదిగో అక్కడ దంచుదాం, పదండి.